ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రాధక్క లావణ్య మాట్లాడుకున్నది పూసలో గుచ్చినట్లు ఎలిజబెత్కు వివరించి చెప్పింది జమీలా బేగం. అది విని ఎలిజబెత్ లావణ్యను తాను అపార్థం చేసుకున్నాననుకున్నది. దొంగతనం హత్యాప్రయత్నం నేరంతో జైలుకొచ్చిందనుకున్నది. రేప్ చేయబడి అక్రమ నేరం అంటగట్టబడి శిక్ష అనుభవిస్తున్నదని తెలుసుకున్న ఎలిజబెత్ కఠిన హృదయం కూడా కరిగిపోయింది. వీరభద్రాన్ని అసహ్యించుకున్నది. లావణ్యను హింసించి బాధ పెట్టినందుకు బాధపడింది. లావణ్యకు క్షమాపణ చెప్పుకోవాలనుకున్నది. ఎండలో పనిచేస్తున్న లావణ్య దగ్గరికి వెళ్ళింది. పక్కకు పిలిచింది. లావణ్య గుండె దడదడలాడింది. గర్భవతినన్నది తెలిసిపోయిందా, లేక మరే కారణం చేతనైనా హింసించబడబోతున్నదా అనుకున్నది. చేతిలో పార కిందబెట్టి బిడియంతో ఆమె దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ ముఖంలో సహజంగా ఉండే క్రూరత్వం కనిపించలేదు. ఆమె కళ్ళల్లో కసికి బదులు కరుణ కనబడుతున్నది. ఆ కళ్ళు చెమ్మగిలి కన్నీళ్లు కనురెప్పలను దాటి బయటపడాలని చూస్తున్నాయి. బేటీ, నన్ను క్షమించు, షోకిలా పోరివనుకున్నా, వీరభద్రం చెప్పింది నిజమనుకున్నా, జమీలా నీ సంగతంతా చెప్పింది, తెలివక నిన్ను కొట్టిన, తిట్టిన, బాధపెట్టిన గదంతా మర్చిపో, నీకేం కావాలన్నా నన్నడుగు అన్నది. లావణ్య మనసు వెన్నలా కరిగింది. అమాయకంగా ఆమె కళ్ళలోకి చూసింది. ఎలిజబెత్ కళ్ళ నుండి కన్నీరు బొట్లు రాలాయి. ఎలిజబెత్కు కూడా కన్నీరు ఉన్నదని, మనసున్నదని ఆశ్చర్యపోతున్నది లావణ్య. ఆ రోజు డాక్టర్ కల్పన వచ్చే రోజు. డాక్టర్ కల్పన రాగానే అందరికంటే ముందుగా లావణ్యను పంపింది ఎలిజబెత్. జైల్లో మారిన పరిస్థితులు, ఝాన్సీ రావడం, ఎలిజబెత్లో మార్పు అన్నీ శుభసూచకాలేనని చెప్పింది లావణ్య. ఇక ఎంతో కాలం లావణ్య గర్భవతి అన్న విషయం రహస్యంగా ఉంచటం మంచిది కాదని డాక్టర్ కల్పన అభిప్రాయపడింది. ఆ విషయం లావణ్యతో చెప్పింది. జైలు డాక్టర్గా ఖైదీల ఆరోగ్య పరిస్థితి వివరాలు ఎప్పటికప్పుడు జైలు సూపరింటెండెంట్కు తెలియాలి. లావణ్య విషయం తెలియజేయలేదు. ఒక ఖైదీ జైల్లో గర్భవతి కావడం చాలా సీరియస్ విషయం. దాన్ని దాచిపెట్టడం డాక్టర్గా నేరం. అందువల్ల వెంటనే తెలియజేయక తప్పదని చెప్పింది. తన అన్న రవి హైకోర్టులో అపీలు దాఖలు చేసినందున ప్రమాదం లేదని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. జైలు సూపరింటెండెంట్ స్వర్ణకుమారి పోలీస్ అధికారి అయినా సాదా సీదాగా ఉంటుంది. జైలు శిక్షించే కేంద్రం కాకుండా నేరం చేసిన వారిలో పరివర్తన తెచ్చే కేంద్రంగా ఉండాలని భావించే మహిళ ఆమె. జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా జైలు శిక్షణా కేంద్రాలుగా మారాలని విశ్వసించి ఆచరించే అధికారిని స్వర్ణకుమారి. డాక్టర్ కల్పన లిఖితపూర్వకంగా సూపరింటెండెంట్ స్వర్ణకుమారికి తెలియజేసింది. తన జైల్లో ఉన్న ఖైదీ లావణ్య గర్భవతి అని తెలియగానే స్వర్ణకుమారికి చెమటలు పట్టాయి. ఇలా జరిగింది, ఎవరు కారణం, అలా జరగడానికి ఆస్కారం లేదు, ఏమైనా విషయం మరుగున పరచడం మంచిది కాదని జైళ్ల శాఖ ఉన్నతాధికారికి తెలియజేసింది. డాక్టర్ కల్పనను పిలిచి వివరాలు తెలుసుకున్నది. జైలు నియమ నిబంధనల విషయంలో ఏనాడూ అశ్రద్ధ చేయలేదు. అయినా ఎలా జరిగింది ఆలోచిస్తున్నది స్వర్ణకుమారి. ఆమె మనోభావాలను గ్రహించింది డాక్టర్ కల్పన. లావణ్య కేసు పూర్వపరాలను గుర్తు చేసింది. ఆమె మానభంగం చేయబడిందని, కోర్టులో విచారణ జరిగింది. స్వయంగా లావణ్య ఆ విషయం కోర్టుకు విన్నవించుకున్నది. కానీ దానికి తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు తిరస్కరించింది. లావణ్య నేరస్తురాలిగా జైలుకొచ్చింది. అందువల్ల నా అనుమానం, అనుమానం కాదు డాక్టర్గా నా ధృవీకరణ, ఈ జైలుకు రాకముందే ఆమె గర్భం దాల్చింది. అందువల్ల మీరు భయపడవలసిన పని లేదు. జైలుకు రాకముందు జరిగింది అది. కోర్టులో విచారణకు రాబోతున్నది. దానికి మీరు కూడా సహకరిస్తే ఒక అభాగ్యురాలికి న్యాయం జరుగుతుంది అన్నది డాక్టర్ కల్పన. డాక్టర్ కల్పన చెప్పిన తర్వాత స్వర్ణకుమారి మనసు కుదుటపడింది. లావణ్యను అదనపు సౌకర్యాలు, రక్షణ కల్పించడానికి జైలర్కు ఆదేశాలిచ్చింది. మహిళా జైల్లో గర్భవతి అయిన ఖైదీ పెద్ద పెద్ద అక్షరాలతో పత్రికల్లో వార్త వచ్చింది. అది సంచలనాత్మక వార్తగా రాష్ట్రమంతటా వ్యాపించింది.
హైకోర్టులో రవి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించాడు. కోర్టులో లావణ్యను ప్రవేశపెట్టారు. జైల్లో ఉన్న ఖైదీ గర్భవతి ఎలా అయింది, దీనికి బాధ్యులెవరు, కారకులెవరు అని కోర్టులో రవి ప్రశ్నించాడు. లావణ్య గర్భవతి అన్నది ధృవీకరించడానికి మరోసారి పరీక్షకు ఆదేశించాడు జడ్జి. లావణ్య గర్భవతి అని వైద్య నిపుణులు నిర్ధారణ చేసిన రిపోర్టు కోర్టుకు అందింది. లావణ్యను నిరపరాధిగా ప్రకటించి విడుదల చేయాలని, కేసు పునర్విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని రవి కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వ న్యాయవాది ఇరకాటంలో పడ్డాడు. తనకు కొంత సమయం కావాలని, కేసును మరికొన్ని రోజులకు వాయిదా వేయాలని కోరాడు. న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాది కోరినట్లు కేసును వాయిదా వేయడానికి అభ్యంతరం లేదని, అయితే అంతవరదాకా లావణ్య కఠిన శిక్ష విధించబడిన ఖైదీగా ఉండడానికి వీల్లేదన్నాడు. తాత్కాలిక తీర్పును ప్రకటిస్తూ కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న కుమారి లావణ్య జైలుగదిలో ఉండగా గర్భవతి అయింది. ఇది క్షమించరాని నేరం. దానికి కారకులెవరు, బాధ్యులెవరు అన్నది విచారించటంతో పాటు సెషన్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను ఈ న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తున్నది. కుమారి లావణ్య ఐపీసీ సెక్షన్ 389 సబ్సెక్షన్ 1 ప్రకారం సొంత పూచీకత్తుపై విడుదల చేయాలన్న పిటిషనర్ న్యాయవాది వాదనలో న్యాయస్థానం ఏకీభవిస్తున్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కుమారి లావణ్య బయట ఉండటం శ్రేయస్కరం కాదని, ఆమెకు పూర్తి రక్షణ అవసరమని న్యాయస్థానం భావిస్తున్నది. అందువల్ల ఈనాటి నుండి కుమారి లావణ్యను కఠిన శిక్షణ పడిన ఖైదీగా కాకుండా కోర్టు పరిరక్షణలో ఉన్న ముద్దాయిగా, ఏ క్లాస్ సౌకర్యాలతో, పూర్తి రక్షణ వైద్య సదుపాయాలతో జైల్లోనే ఉంచాలని న్యాయస్థానం ఆదేశిస్తున్నది. ఆమెకు ఎలాంటి అసౌకర్యం, అపాయం జరిగినా బాధ్యత జైలు అధికారులపై ఉంటుందని ఆదేశించడమైనది అని ప్రకటించాడు. శివం సత్యారావు ఎక్కడికి పోతాడు, అతని బలహీనతలేమిటి తెలుసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. తర్వాత తాను అక్కడికెళ్ళి నెమ్మదిగా అతనితో పరిచయం చేసుకున్నాడు. మందు తాగించాడు, మాటలతో మైమరిపించాడు, తనకున్న సంబంధాలు ఉన్నవి లేనివి కల్పించి తన ఘనత చెప్పుకున్నాడు. సినిమా తీయాలని ఉంది, డబ్బుంది, కానీ అనుభవం లేదన్నాడు. అనుభవం కలిగి మంచి మిత్రుడి కోసం చూస్తున్నానన్నాడు. డబ్బున్నది కానీ ఎట్లా తీయాలో తెలియదు, సినిమా గురించి తెలిసిన అనుభవం ఉన్న మిత్రుడి కోసం చూస్తున్నానన్నాడు. అదేమిటన్నా, నేనున్నానుగా, ఈ సత్యారావుకు ఏమి తెలుసనుకుంటున్నావా? లేదన్నా, నేను ఒకప్పుడు నటుడిగా నిర్మాతగా సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగినాను, మరిప్పుడు అలా? అదేగదా, నన్ను, నా వేషం, నా పని, తాగే నాటు సరుకు చూసి అందరూ నీలాగే అనుకుంటారు. కాలం కలిసిరాక బ్రదర్, నమ్మిన వాళ్ళు మోసం చేశారు, అది కూడా గొప్ప అనుభవమే బ్రదర్. డబ్బు పోయినా అనుభవం వచ్చింది. నీ దగ్గర డబ్బుంది, నా దగ్గర అనుభవం ఉంది, ఇద్దరం కలిస్తే ఇక చూడు బ్రదర్ అని ఆనందంతో విస్కీ గటగటా తాగేశాడు. వండర్ఫుల్ సత్య, ఇక నిన్ను ఇలాగే పిలుస్తాను, నాకున్న పెద్ద సమస్య తీర్చావు. కానీ సత్య, నీవు నన్ను మోసం చెయ్యవు గదా. బ్రదర్, ఈ సత్యారావు మాటంటే మాటే, స్నేహానికి ప్రాణమిస్తాడు. డబ్బుదేమున్నది బ్రదర్, ఇవాళ వస్తుంది, రేపు పోతుంది, మంచి రోజు వస్తే అదే మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. నిర్మాతగా ఉన్నోన్ని ఇప్పుడు జగదీశ్వరీదేవి దగ్గర నౌకర్గా పడుంటున్నాను. దేనికో తెలుసా? అసలు జగదీశ్వరి ఎవరో తెలుసా? మా సంబంధమేమిటో తెలుసా? తెలియదు. అదంతా తెలిస్తే సత్యారావు గొప్పతనమేంటో తెలుస్తుంది. అయినా బ్రదర్, డబ్బు వ్యవహారమంతా నీవే చూసుకుంటావు గదా. ఓకే బ్రదర్, నమ్ముతున్నాను. సరే, ఎలా ప్రారంభిద్దాం? ముందు మంచి స్క్రిప్టు, దానికి మంచి రచయిత కావాలి. తర్వాత మార్కెట్, మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో, హీరోయిన్లు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ను పెట్టుకోవాలి. నీకెందుకు, అదంతా నాకు వదిలేయి. రేపు జగదీశ్వరీదేవి సన్మాన సభ గొప్పగా జరుగుతుంది, సినిమా వాళ్ళంతా వస్తారు, నీవు కూడా రా, వాళ్ళందరినీ పరిచయం చేస్తా. తప్పకుండా వస్తాను, కానీ నాకు ఆహ్వానం లేదుగా. నేనుండగా ఇన్విటేషన్లకేం తక్కువ, ఎన్ని కావాలన్నా ఇస్తాను అని చేయి సంచిలోని 4 ఆహ్వానాలు తీసిచ్చాడు. ఆ ఆనందంలో చీర్స్ అన్నాడు శివం. పెగ్గు మీద పెగ్గు వేసిన సత్యారావు
ఆనందంతో తూలుతూ బార్ నుండి బయటికెళ్లాడు. శివం సత్యారావుతో పరిచయం, జగదీశ్వరీదేవి సన్మాన సభ గురించి కిరణ్కు చెప్పాడు. ఆ కార్యక్రమానికి జగదీశ్వరీదేవితో సంబంధమున్న వాళ్ళందరూ వస్తారని, అందులో తప్పకుండా లావణ్యపై అత్యాచారం జరిపినవాడు కూడా ఉంటాడని ఊహించాడు కిరణ్. శివం దగ్గరున్న ఆహ్వానాలు తీసుకొని కిరణ్ తనతో పాటు ఒక ఫోటోగ్రాఫర్ను, వీడియోగ్రాఫర్ను తీసుకెళ్లాడు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి వ్యక్తిని, ప్రతి అంశాన్ని ఫోటోల్లో బంధించాలని చెప్పాడు. హాల్ దగ్గరకు అర్ధగంటకు ముందుగానే శివం చేరాడు. సత్యారావు కూడా ముందుగానే వచ్చాడు. హాలు ముందు పక్కన నిలబడి వచ్చేపోయే వాళ్ల గురించి చెప్పాడు. కొందరిని పరిచయం చేశాడు. కాబోయే ప్రొడ్యూసర్గా శివంను పరిచయం చేశాడు. హాలు ముందు స్వాగత బ్యానర్లు కట్టారు. హాల్ అంతా అందంగా అలంకరించారు. జగదీశ్వరీదేవి పూలమాలలతో నింపేశారు. పొగడ్తలతో ముంచెత్తారు. సభకు మంత్రివర్యులు కొండలరావు అధ్యక్షత వహించారు. ఆయన తన ప్రసంగంలో జగదీశ్వరీదేవిని పొగడ్తలతో ముంచెత్తుతూ, ఈరోజు మనందరికీ శుభదినం. ఇంతకాలానికి శ్రీమతి జగదీశ్వరీదేవి గారికి సన్మానం చేసే అవకాశం, మహాభాగ్యం కలిగినందుకు మనందరం ఆనందిస్తున్నాం. ప్రజాసేవకు, ముఖ్యంగా స్త్రీ జనాభ్యుదయానికి వారు చేస్తున్న సేవ వర్ణనాతీతం. ఆమెకు సన్మానాలన్నా, సత్కారాలన్నా, పొగడ్తలన్నా గిట్టవు. అందుకే ఇంతకాలం జగదీశ్వరీదేవి గారికి సన్మానం చేయాలన్న కోరిక నెరవేరలేదు. కానీ ఈనాటికి అది నెరవేరింది. రాజకీయ నాయకుడిగా ఎక్కువగా మాట్లాడడం అలవాటు, కానీ ఇక్కడ నేను సుదీర్ఘ ఉపన్యాసం చేయటం భావ్యం కాదు. ఈ సభలో అనేక మంది పెద్దలు, ప్రముఖులు జగదీశ్వరీదేవి గారి గుణగణాలు, వారి సంఘసేవను గురించి మాట్లాడబోతున్నారు. అందువల్ల ఎక్కువగా మాట్లాడకుండా ప్రముఖ సంఘసేవకురాలు, ఆదర్శ మహిళ శ్రీమతి జగదీశ్వరీదేవి గారికి నా తరఫున, నా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సన్మాన సంఘం అధ్యక్షుడు శంకర్ గారు ప్రసంగిస్తారు అన్నాడు. శంకర్ లేచి మైకు ముందు నిలిచి అందరికీ నమస్కారం చేశాడు. ఇది నా అదృష్టం. ఎంతో కాలానికి నా కోరిక నెరవేరింది. శ్రీమతి జగదీశ్వరీదేవి గారు సంఘ సంస్కర్తగా, ప్రముఖ ప్రజాసేవకురాలిగా స్త్రీల అభ్యుదయానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమెకు ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నా ప్రజాసేవకు మించిన ఆస్తి మరొకటి లేదని, అందులో ఉన్న ఆనందం మరొకటి లేదని భావించారు. అనాథలు, అభాగ్యులైన మహిళలకు ఆశ్రయం కల్పించి వారికి సమాజంలో గౌరవస్థానం కల్పించడానికి కృషి చేస్తున్నారు. జీవితం అంధకారమైందని, నిరాశ నిస్పృహలతో కుంగిపోయే వారిని దరిచేర్చి, ఆదరించి, ప్రోత్సహించి తమ కాళ్లపై తాము నిలబడగలిగే శక్తిని ప్రసాదిస్తున్నారు. వారి గురించి, వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే. శ్రీమతి జగదీశ్వరీదేవి గారు ముందుగానే హెచ్చరించారు అట్టహాసం చెయ్యవద్దని, పొగడ్తలు ఉండరాదని. కానీ మా మనసులో ఉన్న ఈ నాలుగు మాటలైనా చెప్పకుండా ఉండలేను. జగదీశ్వరీదేవి గారు నా మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి అంగీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఉడతాభక్తిగా శ్రీమతి జగదీశ్వరీదేవి గారి సంస్థకు 500,000 రూపాయల చెక్కును వారికి అందజేస్తున్నాను అని చెక్కును ప్రదానం చేశాడు. జగదీశ్వరీదేవి తనకు జరిగిన సన్మానానికి స్పందిస్తూ, నేను సంఘసేవ చేయడం, మంచి పనులు చేసేవారికి సన్మానాలు చేయడం తప్ప సన్మానాలు చేయించుకోవడం ఎరగను. శంకర్ గారి మాట కాదనలేక ఈ సన్మానానికి ఒప్పుకున్నాను. నేను చేస్తున్నది ప్రజాసేవనో కాదో తెలియదు, కానీ నాకు మాత్రం సంతృప్తినిస్తున్నది. ఆ భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. కానీ ఏ ఆధారం లేని అభాగ్య సోదరీమణులు ఎందరో ఉన్నారు. వారికి సహాయపడి ఆదుకోవాలన్నదే నా ఆవేదన. ఈనాడు దేశంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు ఎక్కువగా స్త్రీలపైననే జరుగుతున్నాయి. మానభంగాలు, వరకట్న వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు మామూలైపోతున్నాయి. స్త్రీలకు రక్షణ లేకుండా పోతున్నది. దీన్ని అరికట్టాలి. అన్యాయానికి గురైన వాళ్ళని ఆదుకోవాలి. వారు సమాజంలో తలెత్తుకునేట్లు చెయ్యాలి. అదే నా ఆశయం. దానికోసమే నా ప్రయత్నం. దానికోసమే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. చనిపోయేదాకా ఇలాగే స్త్రీల కోసం, వారి ఆనందం కోసం కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను అన్నది. కరతాళ ధ్వనుల మధ్య సభ ముగిసింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా